దళితులకు 3 ఎకరాల భూమి పంపిణీ చేయాలని తెలంగాణ అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మేడి మహేష్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. కరీంనగర్ జిల్లా తిమాపూర్ మండల కేంద్రంలో మీడియాతో మాట్లాడారు. సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం గూడెం గ్రామానికి చెందిన వెంకటేష్, అతని కుమారుడు చింతకింది శ్రీనివాస్ గుప్తా 50 ఎకరాల భూమిని ఆక్రమించారని ఆరోపించారు. దీనికి ఎమ్మెల్యే రెవెన్యూ అధికారులు సహాయ సహకారాలు అందించారన్నారు. ఆ భూములను వెంటనే స్వాధీనం చేసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు సుద్దాల లక్ష్మణ్, రాష్ట్ర నాయకులు గోస్కి శంకర్, కడపల విజయ్ కుమార్ పాల్గొన్నారు. సిద్దిపేట జిల్లా విజయకి మండలం కల్లెపల్లి గ్రామంలో సర్వే నంబర్ 961-62లో ప్రభుత్వ భూమి దాదాపు 40 నుండి 50 ఎకరాల భూమిని ఒక వైశ్య కుటుంబం చింతకింది శ్రీనివాస్ గుప్తా, చింతకింది వెంకటేశం అనే వ్యక్తులు కబ్జా చేయడం జరిగింది. ఒక్క కుటుంబానికి 50 ఎకరాల భూమిని ఏ విధంగా పట్టాలు ఇచ్చారు? 50 ఎకరాల భూమి మీ నియోజకవర్గంలో ఒక దళిత ఎమ్మెల్యే నియోజకవర్గంలో 50 ఎకరాల ప్రభుత్వ భూమి అక్రమంగా ఆక్రమించుకుంటే ఎమ్మెల్యే గారు ఏం చేస్తున్నారని మేము అడుగుతున్నాం.